తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు, అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ గ్రేడ్ గాయకులు తమ సుమధుర గళంతో అశేష భక్తకోటిని పరవశం చేసిన గాయకోత్తములు, అన్నమయ్య కీర్తనలకే తమ జీవితాన్ని అంకితం చేసుకుని విశ్వవ్యాప్తంగా వేలాది శిష్యగణాన్ని కలిగిన డాక్టర్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు నేటి చెప్పాలని ఉంది అతిథి. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పాలని కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య పాటల రచనలే మాకు తెలుసు, వచనం తెలుసు, కానీ ఆయన పాడితే ఎలా ఉంటుంది అని అనుకుంటే మీరు గుర్తొస్తారు. ఆయన బహుశా ఆయన గొంతు ఇలాగే ఉండుంటుందేమో అనిపించేటట్టుగా అన్నమయ్య పాటని మాకు దగ్గర చేశారు. స్వామి దయ. అసలు అన్నమయ్య గారితో మీ పరిచయం ఎలా? ఆయన ఇప్పుడు మీకు మొట్టమొదటిసారి పరిచయం అయ్యారు. అన్నమయ్య పాట ఎలా పరిచయం అయింది? పాట దాదాపు నాకు 25 వయసు, ఇంకొంచెం ఎక్కువే ఉంటాను. అప్పుడు రెండు రకాలుగా చెప్పాలి దీన్ని. మొట్టమొదట విజయవాడలో ఆల్ ఇండియా లెవెల్లో అన్నమాచార్య పాటల పోటీ పెట్టారు. దేవస్థానం వాళ్ళే, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే పెట్టారు. దానికి ఒక పోటీదారుగా నేను వెళ్ళాను. అప్పటికి ప్రసిద్ధంగా నేను హైదరాబాద్లో లలిత సంగీత గాయకుడిగా ఉన్నాను. సంగీతం ఇంటి విద్య ఉంది, ఎక్కువగా లైట్ మ్యూజికే పాడేవాడిని బయట. అప్పుడు అవసరానికి ఒక రెండు పాటలు మాలతి పద్మనాభరావు గారిని, పెద్ద క్లాసికల్ విద్వాంసురాలు, ఆవిడ దగ్గర ఒకటి నేర్చుకున్నాను. బాలభారతి గారిని ఇంకొక ఆవిడ, నాకు ఆవిడ సంగీతం నేర్చుకున్న ఆవిడే నన్ను బాగా అభిమానించే వ్యక్తి, ఆవిడ దగ్గర ఒక పాట నేర్చుకున్నాను. మిగతావి రెండు మూడు పాటలు నేను స్వరపరుచుకున్నాను సొంతంగా. అప్పుడు అంటే అన్నమయ్య పాటల తీరు పోకడా అంత తెలియలేదు. మీరే స్వరపరచుకోవడం అంటే మీకు పాట ఎక్కడ దొరికింది? అది ఆ పుస్తకం ఇచ్చారు, మాలతి పద్మనాభరావు గారు ఇచ్చారు. మొట్టమొదట నా చేతిలో ఆ పాటలు పుస్తకం పెట్టారు. ఆవిడకి ధన్యవాదాలు. ఆవిడ ఆ ముహూర్తం నన్ను ఇంతదాకా తీసుకొచ్చి. ఉందా పుస్తకం మీ దగ్గర ఇంకా? ఉందా? లేదండి, తర్వాత మళ్ళీ ఇచ్చేసాను నేను. ఓహో. ఆ పాటలు స్వరపరచుకున్నాను. వాళ్ళు 6 పాటలు అడిగారు, 6 వచ్చి ఉండాలి, మీరు ఒకటి పాడండి మేము ఒకటి అడుగుతామని. ఆ విధంగా జరిగింది. అప్పుడు వాళ్ళు గోల్డ్ మెడల్ ఇస్తాం గెలిచిన వాళ్ళకి అన్నారు, కానీ మాట తప్పారు. టీటీడీ వాళ్ళ తప్పింది. నా జాతకంలో ఉంది అది. ఏదైనా అలా ఒక స్థాయి వరకు బాగా వచ్చి రావాల్సింది, రాదు అక్కడ ఆగిపోతుంది. కొంతమందికి కలిసి వస్తుంది, కొంచెం నాకు వెనక్కి వెళ్ళిపోతాయి. అది నా జాతక ప్రభావం లాంటిది. సరే మొత్తానికి ఇదైతే ఫస్టే రావడం, ఫస్టే వచ్చాను. సరే ఫస్ట్ వస్తే ఇగో ఇలాంటి ఒక పటం మటుకు ఇచ్చారు. విజయవాడలో ఒక వెండి కప్పు ఇచ్చారు. అనేక కారణాల వల్ల మేము గోల్డ్ మెడల్ పెట్టలేదు అన్నారు, అనౌన్స్ చేసినా కూడా. సో అప్పుడు మొట్టమొదట అన్నమయ్య పాట నా నోట పడింది. అయితే దాని ప్రభావం నా మీద లేదు. ఎందుకంటే అవసరానికి గబగబా స్వరపరచుకుని పాడేయడానికి కాంపిటీషన్కి అవసరమైనంత వరకే ఇది ఆలోచించింది. కానీ అసలు అన్నమయ్య సాహిత్యం ఏమిటి, ఆయన భావం ఏమిటి, ఆయన పోకడేమిటి, ఆ డెప్త్ మీరు గ్రహించలేదు. తర్వాత రెండు మూడేళ్లకి నేదురు కృష్ణమూర్తి గారు, మా గురువుగారు, ఆయన హైదరాబాద్లో భక్తి రంజని అని ఒక ఉదయం పూట భక్తి సంగీత కార్యక్రమం ఉండేది రేడియోలో. వాటికి ఆ కార్యక్రమంలో కొన్ని పాటలు రికార్డ్ చేయడానికి అని పిలిపించారు ఆయన్ని. అప్పుడు పాలకం విశ్వనాథం గారు ప్రొడ్యూసర్గా ఉండేవారు. ఆయన నన్ను మరికొంతమంది కళాకారులని, లలిత హరిప్రియ, చిత్తరంజన్ గారు, ఛాయాదేవిని ఇంకొక అమ్మాయి, మా నాన్నగారి శిష్యురాలు, మమ్మల్ని అందరినీ ఒక బ్యాచ్గా ఏర్పరిచి గురువు గారికి అప్పచెప్పారు. నిధులు గారికి 2 రోజులు రిహార్సల్ చేశారు. 2 రోజు మార్నింగ్ రిహార్సల్ అయినాక సాయంత్రం రికార్డింగ్ పెట్టారు. అప్పుడు మొదటిసారి గురువుగారి దగ్గర ప్రత్యక్షంగా కూర్చుని నేర్చుకోవడం జరిగింది. ఫస్ట్ ఏది ఏ పాట నేర్చుకున్నారు? మొట్టమొదటి భావంలోనతో మొదలైంది. అదే ఆ ఊపు కంటి శుక్రవారము, నానాటి బతుకు నాటకము, ముద్దుగారి యశోదం, ముంగిటి ముత్యము, ఒకరికి ఒకరు వయ్యారమే, అదొక 6 కీర్తనల బంచ్ ఒక్కసారిగా నేర్పేశారు. ఒక రోజులో అన్ని పాటలు ఒక్కసారిగా నేర్చుకుని మంచి విద్వాంసుడు
పటిష్టంగా చేసి నేర్పేటప్పటికీ ఈ కీర్తనలు ఇంత బాగున్నాయి అని అప్పుడు పడింది నా మనసులో. బట్ సరే రికార్డింగ్ అయిపోయింది, అందరూ బాగుందంటే బాగుంది అనుకున్నారు. ఆ పాటలు ఇంటికి తీసుకెళ్ళి వినిపిస్తే కూడా నేర్పేటప్పుడు టేప్ చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళు కూడా బ్రహ్మానంద పడిపోయారు. వాళ్ళ మనసులో ఉండింది నేదునూరు గారు అంటే చాలా గౌరవం మా అమ్మ నాన్న వాళ్ళందరికీ. సరే ఆయన దగ్గర ప్రత్యక్షంగా నేర్చుకునే ప్రాప్తం లేకపోయినా వారి దగ్గర ఈ నాలుగు కీర్తనలైనా నేర్చుకుని భక్తిరంజని పాడావు మేము ధన్యులమైనాం అని వాళ్ళు కూడా సంతోషించారు. సరే నాకు అటు ఇటు కాని వయసు అభిమానం అయితే ఉంది, గురువుగారు నేదునూరు గారు మహావిద్వాంసులు నేర్చుకుంటే బాగుండని ఉంది, కానీ తీవ్రమైన ఆకాంక్ష అవి ఏం లేవు. సరే మొత్తానికి ఎప్పుడైతే ఈ పాటలు నా నోట పడ్డాయో ఇలాగే లౌంజ్లో రికార్డింగ్ అయినాక మాట్లాడుతూ కూర్చున్నాము, అప్పుడు ప్రసంగవశాత్తు వచ్చింది, చాలా బాగున్నాయి, చాలా అదృష్టవంతుని, మంచి పాటలు నేర్పారు మీరు అంటే అప్పుడు అన్నారు. ఇంకా చాలా ఉన్నాయి, చాలా చాలా చేశాను కానీ పుస్తకం అది చూపించారు, నోటేషన్ అచ్చు వేసిన పుస్తకం. అయితే దేవస్థానం వాళ్ళు కూడా చాలా కృషి చేస్తున్నారు ఈ సంకీర్తన ప్రచారానికి, బాగా యూత్ ప్రధానంగా తీసుకుని సంగీత జ్ఞానం ఉండి మంచి కంఠం ఉండి జనాన్ని ఆకర్షించాలి. ముందు ఏదైనా కొత్తది జనంలోకి తీసుకెళ్లాలంటే ఆకర్షణీయంగా ఉండాలి, ఊరికే వాళ్ళకి ఇబ్బంది పెట్టే స్థాయి అది ఎంత గొప్ప స్థాయి అయినా నిలవదు. వాళ్ళకి ఆకర్షణీయంగా ఉంటూనే మెల్లిగా ఎక్కించాలి, హోమియోపతి మందులాగా తీయగా ఉండాలి అలా. కాబట్టి ఆ పద్ధతిలో చేసి మేము చేస్తున్నాము. నేనే టీచర్గా ఉండి ఒక ఐదుగురు స్టూడెంట్స్ని ఎన్నుకుని స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారని అని డాక్టర్ అన్నీ చెప్పేశారు. ఏ ముహూర్తం ఉన్నారు, ఎక్కువ మాట్లాడరు ఆయన, అసలు చాలా తక్కువ, నా టైం బాగుంది, ఇవన్నీ చెప్పేటప్పటికీ అయితే నేను చేరతాను. అదేమిటి నీకెందుకు, ఉద్యోగం చేస్తున్నావు కదా ఇక్కడ అన్నారు. అప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు మీరు? అప్పుడు నేను టైపిస్ట్గా ఉద్యోగం చేస్తున్నాను, ఒక పెన్విన్ టెక్స్టైల్స్ అని ఒక యార్న్ ఫ్యాక్టరీ దారం దాంట్లో వర్క్ చేస్తున్నాను, దాంట్లో క్లర్క్ టైపిస్ట్ కం క్లర్క్ గా పనిచేస్తున్నాను. ఈ లలిత సంగీతం పాటలు ఎక్కువగా వన్ సినిమా కచేరీలు సంగీత కచేరీలు చేస్తూ మృదంగం వాయించేవాడిని నేను అప్పటికే. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ 16 ఏటుకే నేను మృదంగం ఆర్టిస్ట్ అయిపోయినాను, ఆడిషన్ ఆర్టిస్ట్. అప్పటికి ఈ పని చేసిన నాటికి క్లాసికల్ కూడా నేను ఆడిషన్ ఆర్టిస్టే, లైట్ మ్యూజిక్ ఆడిషన్ ఆర్టిస్ట్. అప్పుడు నీకెందుకయ్యా ఉద్యోగం ఉంది అంటే, లేదు మీ నోటితో మీరు సంగీతం కూడా చెప్తా అంటున్నారు, ఇవి నేర్పుతా అన్నారు, ఇవి చాలా నచ్చినాయి, 2 ఏళ్ళు కోర్సు అంటున్నారు, వచ్చేస్తానన్నారు. ఏం ఉద్యోగం గ్యారంటీ లేదు నీకు, 250 స్కాలర్షిప్ నీకు చాలదు, అంతకన్నా ఎక్కువ వస్తుంది ఇక్కడ శాలరీ అని నా గురించి అన్ని తెలుసుకుని అన్నారనమాట ఆయన. ఎక్కువ నీ జీతం ఎందుకు వదులుకుంటావు, మగవాడివి కుటుంబ బాధ్యతలు ఉంటాయి, ఆడపిల్ల అయితే ఆధారు వేరు, నా ఇబ్బంది పడిపోతావు అన్నారు. లేదండి తర్వాత చూద్దాం, అన్నిటి దేవుడు ఉన్నాడు, మీ ఆశీస్సులు ఉన్నాయంటే చివరికి అయితే నేను నా ఇన్ఫ్లుయెన్స్తో నీకేం జరగదు, వాళ్ళు అనౌన్స్ చేశారు దానికి లాస్ట్ డేట్ ఉందో లేదో చూస్తాను ఇంటర్వ్యూలకి, ఉంటే నేను తిరుపతికి వెళ్ళిన తర్వాత నీకు ఉత్తరం రాస్తాను, నువ్వు అప్లై చేయొద్దు కానీ ఇంటర్వ్యూకి పిలుస్తారు, నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే అప్పుడు చేరతావు. ఇందులో నా ప్రమేయం నిమిత్తం మాత్రమే, నేను ప్రత్యేకించి నీకేం చేయనున్నాను, మీరేం చేయక్కర్లేదా, జరిగేది ఆ టైం ఉందా లేదా అది మటుకు చెప్పండి సార్ అన్నాను. సరే పాపం వెళ్ళంగానే నాకు తెలియపరిచారు, నువ్వు అప్లై చేయొచ్చు అన్నారు, అప్లై చేశాను, 30 మంది పైన వచ్చారు, నేను ఒక్కడే సెలెక్ట్ అయినాను. ఇంటర్వ్యూ అంటూ పెట్టి సెలెక్ట్ చేసింది నేను. అప్పటికి శోభారాజుకి గురువు పాటలు నేర్పుతున్నారు, ఆ అమ్మాయి స్థానికంగా ఉంటుంది, గురువు గారు ఉన్న క్వార్టర్స్లోనే ఉంటుంది అక్కడ. ఏంటంటే ఆ అమ్మాయి మంచి గొంతు, ఈవో గారు వాళ్ళు చెప్పి లోకల్గా ఉన్న అమ్మాయి అండి. బాలకృష్ణ ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి తిరుపతి తీసుకువచ్చిన విషయం అన్నమయ్య వారా, స్వామివారి మీద, వెంకటేశ్వర వారి మీద భక్త, పాట మీద ఇష్టమా, ఏది మిమ్మల్ని అలా లాక్కొచ్చింది ఇక్కడికి? నాకు బహుకాలంగా లోపల కోరిక ఉంది, అయితే గురుగారు నేదునూరు గారి దగ్గర లేకపోతే ఓలేటి గారు లాంటి విద్వాంసుల దగ్గర సంగీతం నేర్చుకోవాలి అని. అయితే అది కోరిక ఉంది, బలంగానే ఉంది,
ఒకప్పుడు ఇల్లు వదిలి పారిపోయాను కూడా దానికోసం. అంత ఇష్టం సంగీతం? పారిపోయాను, జిల్లాలో మూడి వెళ్ళాను. ఎందుకు మీ ఇంట్లో సంగీతం అంటే ఉంది? అంటే ఈ స్థాయి సంగీతం లేదుగా. మా నాన్నగారు పాడేవారు కానీ అంత పెద్ద మెలోడియస్ సింగర్ కాదు. మెయిన్గా ఆయన ఏమిటంటే మృదంగం వాయించేవారు, హార్మోనియం వాయించేవారు, పాఠాలు చెప్పేవారు. కొంచెం అంటే జనాకర్షణ లేదు ఆ కంఠంలో. విద్య వచ్చు కానీ జనాన్ని ఆకర్షించే చల్లది పెర్ఫార్మెన్స్ అది కొంచెం తక్కువ ఆ కళ. మా అమ్మ వాళ్ళు విద్య నేర్చుకున్నారు కానీ పెద్ద స్థాయి విద్య నాకు నేర్పి అంత లేదు. అప్పటికి నేను చెప్పాను కదా, నేను అప్పటికి భూషణ్ పాస్ అయిపోయాను, ఆల్ ఇండియా ఆడిషన్ పాస్ అయ్యాను. ఇవన్నీ మా ఇంటి సంగీతంతోనే పాస్ అయినాను, ఆ స్థాయికి వచ్చాను. అది కొద్ది రోజుల ముందే, ఒక నాలుగేళ్ళ ముందు, తిరుపతి రావడానికి ఒక మూడు నాలుగేళ్ళ ముందు. మిమ్మల్ని చూస్తే చాలా క్వైట్ గా అనిపిస్తారు, పారిపోయే అంత చురుగ్గా ఉండేవారు. అలాంటివి ఉన్నాయి నాకు గపక్కన. ఒకసారి తీవ్రంగా కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాను, అలాంటప్పుడు ఇంకా ఏం తెలీదు, అంతే అలా జరిగిపోతుంది. అంతే దైవికం, నేనేం చేయలేను. వెళ్ళాను జిల్లెలు మూడి వెళ్ళాను. అమ్మ ఉన్నారు అప్పటికి, ఉన్న టైం ఉన్నారు. వెళుతూనే నా సామాగ్రి అంటే కొద్దిపాటి ఒక జత పాటలు, సంగీత పుస్తకం, బ్యాగ్. మహాత్ములు ఎవరు కొట్టేశారు వాటిని, ఏమీ లేకుండా మిగిలాను అక్కడ. తిరిగి రావడానికి కూడా లేదు. అలా మూడు రోజులు ఉండిపోయాను అక్కడే అన్నం తింటూ ఉన్నాను. చివరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆవిడ దగ్గరికి వెళ్దాం అంటే ఆపుతూ ఉండేవాళ్ళు ఎవరిలో వాళ్ళు. ఆవిడ దర్శనం కాలేదు. వెంకట్రావు అని ఒక భక్తుడు అక్కడే ఉండేవాడు, ఆవిడ అమ్మవారి దగ్గరే ఉండేవారు. అతను రెండు మూడు రోజులు అయినాక అతను పరిచయం అయ్యి, అలా కాదు నేను రేపు చెప్తాను అమ్మవారికి, తీసుకెళ్తాను ఆవిడ దగ్గరికి అన్నాడు. తీసుకెళ్ళి ఇట్లా బాలకృష్ణ ప్రసాద్ బాగా చక్కగా పాడుతున్నాడు, అతను కూడా బాగా పాడేవాడు. అయినప్పటికి అమ్మ సరే విషయం అంతా విని, ఎందుకు సంగీతం కోసం ఇంత కష్టపడి నువ్వు రావడం ఎందుకు, సంగీతం నీ దగ్గరికి వస్తుంది అని. అప్పుడు నాకేం తెలియలా, ఇప్పుడు తలుచుకుంటే ఒక రకంగా అయిపోతుంది. వాళ్ళంత ఆవిడ మహాతల్లి, ఆవిడ పాదాలకు నమస్కారం. ఆవిడ మాట అన్నట్టుగా అలాగా సంగీతం మాట అంటే ఏదో తెలుగు తీసుకున్నాను, నన్ను ఓదారుస్తోంది అనుకున్నాను ఉపశమనం. కానీ సత్యమైంది, సంగీతం నీ దగ్గరికి వస్తుందండి. ఎలా అనుకోలేదు. సరే ఆ తర్వాత అతనే ఛార్జీలుగా డబ్బులు ఇచ్చాడు, ఏం చేయాలో తెలియలా. ఇంటికి వెళ్తే అవమానం అనుకుని రాజమండ్రిలో మా పిన్ని వాళ్ళు ఉన్నారు, మా అమ్మకి రెండో చెల్లెలు. మా అమ్మ వాళ్ళు ఆరుగురు అక్క చెల్లెళ్ళు, మా అమ్మకి ఐదుగురు చెల్లెళ్ళు. మా అమ్మ పెద్దది. ఎస్ జానకి అనే పాపులర్ సినిమా ప్లేబ్యాక్ ఆర్టిస్ట్, మా అమ్మకి మూడో చెల్లెలు. ఓహో, మా అమ్మకి పెద్ద చెల్లెలు కూడా మా నాన్నగారి భార్యే, అక్క చెల్లెళ్ళు ఇద్దరు. వాళ్ళిద్దరు సంగీతం నేర్చుకున్నారు, ఇద్దరు వయలిన్ నేర్చుకున్నారు. మా చిన్నపిన్ని ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుంది వయలిన్, మా నాన్నగారు వాళ్ళు పరీక్షలు కూడా పాస్ అయినారు. ఇంట్లో వీళ్ళే నాకు ప్రాథమికంగా సంగీతం నేర్పింది. అయితే ఇప్పుడు మా ఇంకొక జానక్ కన్నా పెద్ద చెల్లెలు రాధ అని, వాళ్ళు రాజమండ్రిలో ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళాను. సరే వాళ్ళు ఏదో వచ్చాను సరదాగా అనుకున్నారు, వాళ్ళు ఉంచుకున్నారు. కొద్ది రోజులు అయినాక వాళ్ళు, నాకంటే అనుభవం లేదు కానీ వాళ్ళకి అనుభవం ఉందిగా, వాళ్ళకి అర్థమైంది ఏదో జరిగింది. గమ్మున అన్నం పెట్టి ఉంచుకున్నారు. ఆ 6 నెలలు హాయిగా తిని అక్కడ ఉన్నాను. ఆ తర్వాత మా నాన్నగారు కబురు పెట్టారు, వాళ్ళు వచ్చేసారు. మా నాన్నగారు వచ్చి, ఏమిటిది ఇల్లు వదిలిపెట్టి రావడం, సార్ ఇట్లా సంగీతం కావాలనుకుంటున్నాను అది అని చెప్పేటప్పటికి, సరే కానీ నీ ఇష్టమే, మేము కాదనేది లేదు. అప్పుడు బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు రాజమండ్రిలో ఉండేవారు, మా నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్, మా ఇంటికి తరచూ వచ్చేవారు, నాకు చిన్నప్పటి నుంచి బాగా సుపరిచితులు. అయితే ఆయన దగ్గర నేర్చుకోవాలి అనుకోలేదు, కానీ ఆయన మీద అపారమైన గౌరవం ఉంది మాకు ఆత్మీయులు కాబట్టి. సరే ఆయన నాకు పరిచితులు కాబట్టి నేను ఆయన దగ్గర చేర్పిస్తాను నేర్చుకో అని చెప్పి చేర్పించారు. అట్లా చేర్పించి మా నాన్నగారు వెళ్ళారు. వన్ వీక్లోనే నాకు ఒక ఉద్యోగం వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, సెంట్రల్ పీడబ్ల్యూడి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, టైపిస్ట్ కమ్ క్లర్క్గా. బ్రహ్మాండం అసలు అంటే ఏమిటి, ఇవంతా తిరుపతికి రాకముందు
తిరుపతి రాకముందు అక్కడ ఉద్యోగం వచ్చేటప్పటికి ఉద్యోగం చేస్తున్నాను, దానికి ముందు సంఘటన. ఆ ఉద్యోగం వచ్చేటప్పటికి గురుగారే అన్నారు, బాలసుమణి శర్మ గారు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం తెలివైన వాడు ఎవడు వదులుకోడు, నేను చదువుతున్నాను సంగీతం అదే వస్తుంది, వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకోవాలి. సరే ఇంకేం చేస్తాము, మా పిన్ని వాళ్ళు కూడా అన్నారు, ఏమంటారు బంగారం ఏ రికమెండేషన్ లేకుండా ఏం లేకుండా వచ్చింది ఉద్యోగం, కాలదనకు వెళ్ళని. సరే మనసు కుదురుగా ఉండేది కాదు, ఎందుకో తెలియదు, మరి అది గ్రహచారం అనాలే లేకపోతే అమాయకత్వం అనాలే భయం రావాలి. ఆ జాబ్కి 3 సార్లు రిజైన్ చేశాను, అంటే ప్రతిసారి పారిపోవడం భయపడి, చేరిన 15 రోజుల్లోనే పారిపోయాను. అంటే అక్కడ వాతావరణం నాకు భయం కలిగించింది. వెళ్తూనే నాకు పే బిల్స్ రాయమన్నారు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఏం చేయాలో తెలియదు, అమాయకత్వం. టైప్ వర్క్ చేయగలను కానీ ఈ ఆఫీషియల్ వర్క్ చేయాలంటే తెలియలే, భయపడిపోయాను నేను. సరే ఆఫీస్కి వెళ్ళడం మానేశాను. ఓ 15 రోజులు అయిన తర్వాత అందరూ వెళ్ళి ఆ 15 రోజులు జీతం అన్నది తెచ్చుకొని పంపించారు. వెళ్ళి పంపిస్తే అంటే ఇంటి పరిస్థితులు అలా కూడా ఉండేవి, పాప మా నాన్నగారు ఒక్కరే కష్టపడేవారు, మేమందరం కలవాలి కదా, సంపాదించాల్సిన వయసు అది. పంపిస్తే అక్కడ ఒక హెడ్ క్లర్క్ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పట్టుకున్నాడు. పట్టుకుని ఏమిటి పని, నువ్వు వెళ్ళిపోవడం, నీ పని నేను చేసి పెడతాను కావాలంటే అని ఆయన అన్నీ చేసి చీఫ్ ఇంజనీర్తో ఆయన మాట్లాడి పాపం పిల్లవాడు అమాయకుడు అతను పారిపోయాడు, మంచి ఆర్టిస్టు, భయపడ్డాడు, నేను చూసుకుంటానని చెప్పి చెప్పి ఆ 15 రోజులు సిక్లు పెట్టించి మళ్ళీ 2వసారి 1 నెల అయినాక 2 నెలలు అయినాక మళ్ళీ మానేశాను. ఆయన మళ్ళీ కేకలేశాడు, మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. 3వసారి నాకు ట్రాన్స్ఫర్ అయింది బెంగళూరు. అందరూ ఓహో ఎంత అదృష్టం, బెంగళూరులో బ్రహ్మాండంగా సంగీతం ఉంటుంది, నువ్వు నేర్చుకోవచ్చు, ఉద్యోగానికి ఉద్యోగం, సంగీతానికి సంగీతం, పొగిడి పంపించారు. భయపడుతూని వెళ్ళాను. అంటే ఎక్కువ మా అమ్మ నన్ను వదిలి ఉన్నవాడిని కాదు, అనేక రకాల భయాలు. ఓ పక్కన ఈ సంగీతం కోరికలు ఉన్నా పిరికితనం కూడా ఉండేది. అయితే అదే పిరికితనంలో కొన్ని భయంకరమైన నిర్ణయాలు తీసేసుకునేవాడిని. అప్పుడు ఇంకెవరి మాట వినడం ఏమి ఉండదు, అంతే నిర్ణయం తీసుకుంటే అదే అంతే. అలాంటి స్వభావం, ఆ స్వభావంతో బెంగళూరుకి వెళ్ళి 1 వారం రోజులు మళ్ళీ అక్కడ చెప్పకుండా పుట్టపర్తికి వచ్చేసాను. పుట్టపర్తి వెళ్ళేది సరే అంతే, ఆ ఉద్యోగం పోయినట్టే. అంటే నేను ఎక్కడున్నా తెలిస్తే మళ్ళీ పిలుస్తారని ఎవరికి చెప్పలేదు. పుట్టపర్తికి వచ్చాను, అక్కడ 3 రోజులు ఉన్నాను. సరే దూరం నుంచి సత్యాబాబా గారి దర్శనం అయింది, అది చేసేసుకుని 3 రోజులు భయం చేసి ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. మళ్ళీ ఇంటికి వచ్చేస్తే ఇంకా ఏమంటారు నన్ను ఏమనలేక, ఇప్పుడు అనిపిస్తుంది మా నాన్నగారు ఎంత బాధపడి ఉంటారు, ఉన్నడి వయసులో ఉన్న కొడుకు బంగారం ఉద్యోగం ఉద్యోగం వదులుకుని అలా బాధపడేవారు, తేలేవారు కాదు నాకు తెలియదు, ఇప్పుడు అర్థమైపోతుంది ఎంత బాధపడి ఉంటారు అని. కానీ అప్పుడు అలా జరిగింది, ఇలా జరగాల్సిన ప్రాప్తం ఉండి అలా జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కొన్ని ఏళ్ళు కృష్ణప్రసాద్ గారు తిరుపతి వచ్చాక ఇంక మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకోలేదు? తిరుపతి ఎందుకంటే జాబ్ గ్యారంటీడ్ ఇది ట్రైనింగ్ కాదు కాదు, అందువల్ల 2 ఏళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అందరూ అప్లై చేయి అన్నారు. కానీ నాకు అప్లై చేయడం అడుక్కోవడం ఇవన్నీ తెలియవు, ఇష్టం లేదు, ఎవరిని ఏది అడగడం ఇష్టం లేదు, అడగకపోతే అమ్మాయిని పెట్టదు. అది నాకేమో బింకం, నేను అడగడం ఏమిటి, నేను నచ్చితే వాళ్ళే చేయాలి ఏదన్నా, ఆ టైప్ అట్లా చేయరు అని చెప్పి మళ్ళీ అప్లై చేయించారు. అప్లై చేయిస్తే పోస్టులు ఏదో అంటున్నారు తిరుపతిలో, నువ్వు అప్లై చేయను. సరే పివిఆర్కే ప్రసాద్ గారు మహానుభావుడు, ఇంటర్వ్యూలో ఆయనే. అయితే నేను ట్రైనింగ్లో ఉండగానే అన్నమయ్య పాటలు కరెక్ట్గా ట్యూన్ చేయడం అనేది అది ముహూర్తం. అన్నమయ్య వెంకటేశ్వర స్వామి దయ అప్పుడు మొదలైంది, వాళ్ళ అనుగ్రహ కిరణాలు ఆ వర్షపు జల్లు అమృతం నా మీద పడడం అక్కడ మొదలైంది. మొదలయ్యి చేరిన కొద్ది రోజులకే నిధినుడి గారి దగ్గర నేర్చుకుంటూ ఉన్న టైంలోనే వినరోభాగ్యం విష్ణు కథ, జయలక్ష్మి వరలక్ష్మి అన్ని హిట్ సాంగ్స్, ఇప్పుడు అవన్నీ కడుపులో ఇప్పుడు నీరాడగా ఫస్ట్ ట్యూన్ చేసిన వినరోభాగ్యం నాకు గుర్తున్నంత వరకు. అంటే హైదరాబాద్ లో వెళ్ళి ఏదో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుని గాలికి పోయింది, అది నాకేం గుర్తు కూడా లేదా, గుర్తు ఏం పాడానో తెలియదు. నారాయణ తేనమోని నేర్చుకున్నాను ఆవిడ దగ్గర, ఇంకో పాట ఇంకోళ్ళ దగ్గర నేర్చుకున్నాను. వాటిలో నారాయణ తేనమోని ఒకటే జ్ఞాపకం ఉంది, బ్రహ్మగడిన పాదం గుర్తుంది, అంతే ఇంకేం గుర్తులేవు. నారాయణ అదే నేర్పారు ఆవిడ, వాళ్ళు అదే నేర్పారు. ఆ 2 పాటలు గుర్తున్నాయి, నేనేదో ట్యూన్ చేశాను పాట నాకేం
ఇది వినరో భాగ్యము ఫస్ట్. ఇది నేను తిరుపతికి వచ్చిన తర్వాత అన్నమయ్య పాటలు గురువు గారి దగ్గర నేర్చుకుంటూ ఉంటే ఆ సొగసు అది బాగా పట్టి మనసుకి పుస్తకాలు ఇచ్చారు ఇక్కడ రాగానే. అక్కడ ఆ పుస్తకం వాళ్ళకి ఇచ్చేసిన ఇక్కడ పశుపతి గారు గురువు గారు పక్కనే మైథిలి అని ఒక లెక్చరర్ ఉండేది మ్యూజికాలజీ లెక్చరర్ నన్ను బాగా అభిమానించేవాళ్ళు వాళ్ళు మైథిలి గారు కాంచనమాల అని డాన్స్ లెక్చరర్ వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలు తీసుకొచ్చి మొత్తం మీద 5-6 పుస్తకాలు నాకు ఇచ్చేశారు. మాకు బాగా సాహిత్యం పిచ్చి ఉంది మా అమ్మకి నాకు మా ఇంట్లో. ఆ కీర్తనలు చూసి రోజు చదువుతూ ఉండే బాగా టైం ఉండేది కదా. రోజంతా ఏం సంగీతం ఉండదుగా. ఆయన కొద్దిసేపు చెప్పేవారు, పొద్దునే ఇంట్లో నేర్చుకునేవాడిని, మళ్ళీ మా మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేసేవాడిని పాటను నేర్చుకుని, మళ్ళీ సాయంత్రం అయితే కానీ గురువుగారితో పాఠం లేదు. ఈ మధ్యలో అంతా నాకు ఖాళీ సాహిత్యం చదువుకుంటూ అందులో చదువుతూ ఉండేటప్పటికీ అయ్యో ఇంత అద్భుతమైన పాటలు. ఎందుకంటే చిన్నతనంలోనే నా 16 ఏటే దాదాపు 16 ఏట ట్యూన్ చేయడం అనే ప్రక్రియ మొదలైంది నా జీవితంలో. మా అమ్మ కోరిక పైన ఓ పాట ట్యూన్ చేశాను. ఏ పాట ఒకసారి పత్రికలో ఏదో వచ్చింది ఆంధ్రప్రభ పత్రికలోను గుర్తుండే ఒకటి పాడి వినిపించింది. ఎంత గుర్తుంది, ఎవరహో ఎవరహో ఎవరయ్యా నీవు యదలోని వీణియను ఏలకో మీటావు ఎవరహో. ఇది పల్లవి. బాగుంది. ఏదో ఎవరయ్యా నీవు అంటున్నారు, అన్నమయ్యేనేమో మీటింది ఆ వీణని. అది కృష్ణ పరంగా అనుకుంటాను. ఎవరు జ్యోత్స్న అని పెన్ నేమ్ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంది, అసలు పేరు ఏమిటో తెలియదు. మా అమ్మ అప్పుడు అంది పీల్చి ఎవరై, మా అమ్మ బాగా పాటలు పీల్చి నా చేత పాడించుకుంటూ ఉండే వాడు పాడుతూ ఎంజాయ్ చేసేవాళ్ళు అందరు మా ఇంట్లో. అందరు నన్ను బాగా చాలా బాగా ప్యాంపర్ చేశారు. అందుకే మీకు ఇల్లు వదిలి వెళ్ళబుద్దేసేది కాదు, బెంగళూరు వెళ్ళాలన్నా ఇష్టం లేదు. మా వాళ్ళు వదిలి ఉండి ఉండడం చేతకాల. సరే మొత్తానికి ఈ పాట ట్యూన్ చేసినాక ఓహో నాకు చూడలేదు వచ్చనమాట తెలిసింది. మా అమ్మ చాలా మెచ్చుకుంది చాలా బాగుందని. ఇక అక్కడి నుంచి ఏదో పాటించేది బాగుంది అది చేయి అంటూ ఉండేది అడపాదడప. తర్వాత నేను కూడా చేస్తూ ఉండేవాడిని. అదే రోజుల్లో మా చిన్న పిన్ని జానకి తర్వాత పిన్ని సరోజాని ఆమెకి పెళ్ళయింది. పెళ్ళి మా ఇంట్లోనే ఉండేది. మా నాన్నగారి పెళ్లి చేశారు వీళ్ళందరికీ. అయితే తమిళనాడులో పెరిగాడు ఆయన ఆ వరుడు. అది పూర్తిగా అరవాళ్ళలాగా ఉండేవాడు. తెలుగు వాళ్ళే ఎవడో శతాబ్దాల క్రితం వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయినాడు. తెలుగు అంతంత మాత్రంగా మాట్లాడేవారు, తమిళ్ మాట్లాడేవాడు. దాంతో మా ఇంట్లో ఒక తమిళ్ కల్చర్ వచ్చి చేరింది. ఆయనతో కూర్చుని పొద్దుకులు ఆ తమిళ్ పాటలు అంటూ వింటూ ఒక్కొక్క ముక్క నేర్చుకుంటూ సరదాగా నాకు ఇతర భాషలు నేర్చుకోవడం మీద కొంత ఇంట్రెస్ట్ ఉంది. కొద్దిగా ఎక్కువ నేర్చుకోలేదు కానీ కోరిక ఉంది, కొద్ది వరకు నేర్చుకున్నాను. అలా ఆయన పాడే అరవ పాటలు అవి వింటూ ఉండేవాడిని. ఆ రోజుల్లోనే ఏమిటంటే చెప్పొచ్చింది, నేను గీత గోవిందం లాంటి పుస్తకాలు అవి ఎక్కువ చదివాను ఆ రోజుల్లో. చదివినప్పటికీ ఆ రాధాకృష్ణ తత్వం ఆ పిచ్చి బాగా పట్టేసింది. పట్టేసి సొంతంగా పాటలు రాయడం మొదలుపెట్టాను. పాటలు అష్టపదలకు ట్యూన్ చేయడం, నేను సొంతంగా పాటలు రాయడం. తర్వాత తమిళ్లో ఆయన పాటలు రాసేవారు మా బాబాయ్ గారు, ఆ పాటలు నేను ట్యూన్ చేసేవాడిని. ఇట్లా క్రమంగా పాటలు సాహిత్యం కనిపిస్తే ట్యూన్ చేయడం అనేది ఒక అలవాటుగా పట్టేసింది. పట్టేసి తిరుపతికి వచ్చే నాటికి నాకు 29 ఏళ్ళు. అప్పటికి ఏ సాహిత్యం కంటికి కనిపించినా చక్కగా పొందిగ్గా దానికి ట్యూన్ చేయడం అనేది అలవాటైంది. అంటే నేను ఫస్ట్ టైం టీటీడీ కాంపిటీషన్స్ కి వెళ్ళినప్పుడే ట్యూన్ చేసుకున్నాను. అప్పటికి ట్యూన్ చేసుకున్నాను, కాకపోతే సాహిత్యం ఇంపాక్ట్ నా మీద పెద్దగా లేకపోయింది. సాహిత్యాన్ని అర్థం చేసుకుని ట్యూన్ చేయడం, ఇప్పుడు ఆ సాహిత్యాన్ని అన్నమయ్య పోకడని దాన్ని అది అర్థం చేసుకుని ఒక ఎక్సైట్మెంట్ తో అలా ట్యూన్ చేసుకున్నాను. అప్పటి పాటలు వినరో భాగ్యం ఇప్పటిదాకా ఆ పాటతోనే నన్ను ఎక్కువ మంది గుర్తుపడుతూ ఉంటారు. వినరో భాగ్యము విష్ణు కథ వెను బలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ నాదించినిదే
నారదాదులచే విధి విధులని విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. అలా ధన్యం నేను ఈ పాటతో, నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన పాట. మంగాంబుధి హనుమంత, మంగాంబుధి హనుమంత, నీ శరణ మంగ వించితిమి హనుమంత.